అడ్డుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవితో పాటు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రిపుల్ ఐటీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. బాసరా ట్రిపుల్ ఐటీని ముట్టడించేందుకు బీజేపీ నాయకులు యత్నించారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బాసరా ట్రిపుల్ ఐటీలో రోజుకో విద్యార్థిని ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్న దీపిక ఆత్మహత్య చేసుకోగా నేడు మరో విద్యార్థి లిఖిత బిల్డింగ్ పై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. అక్కడ బీజేపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బాసరా ట్రిపుల్ ఐటీలో నిన్న రాత్రి 2 గంటలకు బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినటువంటి లిఖిత మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ఉంచడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచినటువంటి మృతదేహాన్ని సందర్శించేందుకు వచ్చినటువంటి వీసీతో అక్కడ కొంతమంది బీజేపీ కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత వీసీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే బాసరా ట్రిపుల్ ఐటీలో వరుస మరణాల పరంపర కొనసాగుతుంది. ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో లిఖిత మృతి చెందినటువంటి వార్తను తెలుసుకున్నటువంటి బీజేపీ, బీజేవైఎం, ఏబీవీపీ, కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకుని కాస్త మృతదేహాన్ని చూసేందుకు ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు అయితే యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడంతో బాసరా నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీంతో పోలీసులతోటి ఇటు కాంగ్రెస్ బీజేపీ నేతలంతా కూడా వాగ్వివాదానికి దిగారు. వాసరాల వరుసగా ఆత్మహత్యలు కొనసాగుతున్న పోలీసుల చిరువేంటి, అసలు వాసరలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలకు సంబంధించి బయటికి రాకుండా ఎందుకు దాచిపెడుతున్నారు, మీడియాను ఎందుకు అనుమతించడం లేదని చెప్పేసి కూడా అక్కడ పోలీసులతోటి బీజేపీ కాంగ్రెస్ నేతలు అయితే వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. అయితే బాసరలో మొన్న దీపిక ఆత్మహత్య తర్వాత 2 రోజుల తర్వాతనే ఈ లిఖిత ఆత్మహత్య చేసుకోవటం, అయితే దీనిపై ఇటు అన్ని పార్టీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, అధ్యాపక బృందం కావచ్చు, అధికారులు కానీ పట్టించుకోకపోవటం, తర్వాత విద్యార్థుల సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోకపోవటంతో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు మండిపడ్డారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆత్మహత్యలు జరుగుతున్నాయో ఆత్మహత్యలపై సరైనటువంటి విచారణ చేపట్టి వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ కాస్త ఆందోళన చేపట్టడం జరిగింది. దీంతో నిర్మల్ ఆసుపత్రి ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే లిఖిత థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్. Let's go.